తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ 4000తో పాటు బకాయిలు మరో 3000 కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షన్లు లబ్ధిదారుకు అందజేసినట్టు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విజయవాడ నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటను నెరవేర్చినట్టు తెలియజేశారు. ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిచ్చి పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. అనంతరం మంత్రి విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పిన ఒకటి అయితే, ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్ ఒక ఆ రోజు నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ నుంచే మేమందరం కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏప్రిల్ మే జూన్ నెల 3000 రూపాయలు ప్లస్ ఈరోజు 4000 రూపాయలు కలిపి 7000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాతకి పింఛనదారులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉంది కదా దీనికి, ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ టీజ్గా అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి 7000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో జూలై నెల 7000 రూపాయల పెన్షను, తర్వాత నెల నుంచి 4000 రూపాయల పెన్షను ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బాధేస్తోందని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు చెందిన పార్టీ కార్యాలయాలు నాయకులపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పరిశీలించడం సరికాదన్నారు. గత ప్రభుత్వాల నుంచి ఏదేమీ పొరపాట్లు జరిగితే నోటీసులు ఇవ్వాలని, అంతేగాని వర్సిటీల్లో వీసీలను తొలగించాలని, దౌర్జన్యాలకు దిగడం సరికాదు అన్నారు. విద్యాశాఖలో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దానిని కూడా మీరు అడిగితే తర్వాత చెప్తాను. నేను అధికారంలో ఇప్పుడు ఎప్పుడు దిగావు అవి కూడా మీకు చెప్తాను. నోటీస్ ఏమి ఇస్తారంటే మీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు వివరం ఇవ్వండి, దాని మీద తగు చర్య తీసుకుంటాం. ఆ గ్రావిటీని బట్టి ఇప్పుడు విజయనగరం పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు అనేది అందులో ప్రధానమైన అంశం. దాన్ని వాళ్ళు ఇస్తారు, దాని తప్పు లేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా 30 సంవత్సరాలు రాజకీయ చేతిలో చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పెద్ద కుటుంబం వాళ్ళేమీ రాజకీయాలు లేని వాళ్ళు కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. కార్యకర్త నుంచి ఒత్తిడులు వస్తాయి, కార్యకర్త నుంచి ఊరిక మాట్లాడతారు. కానీ మా నాయకత్వం వహించుకుని సమయం పాటించుకుని ఏది మంచిది ఏది చెడు కాదనుకుని చేయొచ్చు. తప్పని చెప్పామే మేము మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పాము. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా సమర్థించకూడదని ఆ రోజు కూడా చెప్పాము. సరే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్ రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి, అందుకే కదా ఈ ఇబ్బందులు వచ్చాయి. ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా అలాగే ఏ రాజకీయ నాయకుడు తాలూకా అది వాళ్ళు వీళ్ళు కొట్టుకొని తిట్టుకుని సివిల్ వార్ కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడంటే కొద్దిగా స్పీడ్గా ఉన్నారు, గెలిచారు, గెలిపో సంతోషంగా ఉన్నారే అని చెప్పి ఊరుకుంటారు. తర్వాత 1-2-3 సార్లు అయితే ఊరుకోరు కదా. సరే ఎక్కువ మంది అవ్వచ్చు, తక్కువ మంది అవ్వచ్చు, పిల్లల్ని కూడా మా ఇంట్లో పెట్టుకొడితే ఊరుకోదు కదా. వీసీ నామినేట్ చేసేది ఒక ప్రక్రియ ఉండదు, ఒక జడ్జ్ కమిటీ, ఆ కమిటీలో 3 పేర్లు రికమెండ్ చేయడం, 3 ఒక పేరును వచ్చి ప్రభుత్వం నామినేట్ చేయడం, గవర్నర్కి పంపించడం, గవర్నర్ వాళ్ళు నామినేట్ చేయడం అనేది ప్రక్రియ. పిహెచ్డీలు వచ్చి ఆయన వచ్చి కొన్నిట్లో మిస్యూజ్ చేసాడు అతను పవర్స్ అని చెప్పి ఎంక్వైరీ చేశాం. గవర్నర్కి నేనే ఫైల్ రాశాను ఆయన మీద చర్య తీసుకోవాలని. మనకి ఇప్పుడు మనం వేసినప్పుడు తాలూకా క్రెడిషన్స్ ఇవి చూస్తాం, ఎవరు రికమెండ్ చేస్తారు ఎవరు చెప్తారు సరే వేస్తాం. ఆ తర్వాత తప్పు చేస్తే చేతి తప్పే ఉంది లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు. న్యాయంగా మీరు రేపండి మేము ఇంకోవరం వేసుకుంటామని చెప్పడం తప్పు కాదు. లేకపోతే ఎంక్వైరీ చేసుకుని చేయాలి, అందుకని ఆఫీసులకు వెళ్ళి
వాళ్ళు వస్తారంటే ఆ వీసీ కానీ ఆ రిజిస్టర్ కానీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేసి ఆన్సర్ చెప్పని బాధ్యత వాళ్ళది రైట్. దాన్ని ఎవడు తప్పట్టడానికి లేదు, కానీ 200-300 మంది వేసుకుని వెళ్ళడం అనేది తప్పు. మేమేమి వీసీలు వెనకేసుకు రావట్లేదు, జరిగిన ప్రక్రియ గురించి మాట్లాడతాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. కలిగొట్ల, వాండ్రం, మహాదేవపట్నం, పాందువ్వ, పాములపర్రు తదితర గ్రామాల్లో మహాకూటమి నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలిగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి యశోద కృష్ణ, సర్పంచ్ మాధిరెడ్డి సూర్యనారాయణ, ఎంపీటీసీ రుద్రరాజ్ యువరాజు తదితరులు క్షీరాభిషేకం చేసి పింఛన్లు పంపిణీ చేశారు. పాందువ్వ గ్రామంలో సర్పంచ్ సాగిరాజు యామిని ప్రియాంక, ఉప సర్పంచ్ దారులంక మధు, ఎంపీటీసీ సభ్యురాలు సాగిరాజు సుజాత, పంచాయతీ సభ్యులు చింతలపాటి రామరాజు, మంతెన సూర్యనారాయణరాజు తదితరుల నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. వాండ్రం గ్రామంలో సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, కూటమిని నాయకులు ఇంటింటికి వెళ్లి గ్రామ కార్యదర్శి జేవీటి నాయుడు ద్వారా పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పింఛన్లు అందజేయడం శుభ పరిణామమని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రకారంగా పెన్షన్ 4,000 పెంచారు. గతంలో ఏప్రిల్ నుంచి 1,000 చెప్పిన ఈ నెల 7,000 అందజేశాం. ఇది ఎంత ఆనందకరమైన రోజు, చాలా ఆనందంగా ఉంది. జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన మేరకు ఈ రోజు పెన్షన్ 4,000 రూపాయలు పెంచి ఏప్రిల్ మే జూన్ నెలల బకాయిలు కూడా 7,000 రూపాయలతోటి ఈ రోజు పంచిపెట్టడం అనేది చాలా ఆనందకరం. అదేవిధంగా చూసినట్టయితే ఈ పెన్షన్ అనే విధానం అనేది ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే. 1983లో ఎన్టీ రామారావు నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 35 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పెన్షన్ విధానం, తర్వాత చంద్రబాబు నాయకత్వంలో 70 రూపాయలకి, ఆ తర్వాత 2,000 రూపాయలకి, తర్వాత 2,000 రూపాయలకి, ఈ రోజు 4,000 రూపాయలు చేయడం చాలా హర్షదాయకం. కేవలం జగన్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవలం చేసింది 11-70 రూపాయలు మాత్రమే. కలిగొట్లలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయాన్నే 6 గంటలకి సచివాలయం సిబ్బంది ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే, చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఈ జూలై 1న ఏదైతే పెన్షన్ హామీ ఇస్తానన్నారో 7,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలని లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో కలిగొట్లో మేము కూటమిగా 3 పార్టీలు కార్యకర్తలు కలిసి ఇవాళ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మౌన్పూర్ గ్రామంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం గ్రామాల్లో పెన్షన్ ఇవ్వడం ఒక కన్నుల పండగలాగా చేయమన్నారు. సచివాలయం స్టాఫ్, గ్రామ టీడీపీ కార్యకర్త అందరూ కలిసిమెలిసి వృద్ధులకు, విధంధులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ మే జూన్ 3,000 ప్లస్ జూలై 1 4,000 కలిసి 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి 6 గంటల నుంచి కూడా పెన్షన్ ఇవ్వడం మా కార్యకర్తలు, సచివాలయం స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మాది పవన్పురం గ్రామం. ఎందుకనే చంద్రబాబు నాయుడు గారు డయాలసిస్ పేషెంట్లకి పొద్దుటే మార్నింగ్ 6 గంటలకి స్టార్ట్ చేసాము, 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. అలాగే ఏ కాంచి జడ్ వరకు అంటే పొద్దు నుంచి సాయంత్రం లోపు అయిపోవాలన్నారు, ఖచ్చితంగా మామూలుగానే అవజీ చేస్తారు. ఇంతవరకు 2-3 రోజులు టైం పట్టింది, ఇప్పుడు అలా కాకపోకుండా ఎందుకనే ప్రతి నెల కూడా ఎందుకనే 10,000 చొప్పున పింఛను డయాలసిస్ పేషెంట్లకి, అలాగే కనవాళ్ళకొమ్మ మొన్న ఏప్రిల్ మే జూన్ ఈ 3 కలిసి 3,000 ప్లస్ 4,000 7,000 ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం గెలిచాక ఫస్ట్ తొలి సంతకం పెన్షన్లు పెంచడం మీదే పెట్టారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిపి 4,000 చేశారు పెన్షన్ని. ఏప్రిల్లోనే మాటిచ్చారు 4,000 పెన్షన్ చేస్తానని. అదేవిధంగా ఆ 3 నెలలు పెరిగిన దాన్ని 3,000 ఈ 4,000 కలిపి ప్రతి ఒక్కరికి 7,000 అందిస్తున్నారు. మా మహదేపట్నం గ్రామంలో పెన్షన్స్ లాస్ట్ టైం అయితే 28 లక్షలు తీసేవారు, ఇప్పుడు 58 లక్షలకు పెరిగింది. అంటే ఒక గ్రామంలోనే ఇంత బడ్జెట్ అయితే రాష్ట్రం అంతా 186 కోట్లు ఇచ్చే పెన్షన్ 1,651 కోట్లకు పెరిగింది. అంత బడ్జెట్, అంత భారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాటి నిలబెట్టుకోవడానికి చాలా ధైర్యం చేశారనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం వైపు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ
కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీలు నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పాత ఏరియర్స్ కూడా కలుపుకొని 3 నెలలది 1000 కాడికి ఫంక్షన్, 3000 ఇస్తున్నది 4000 రూపాయలు చేసి ఏరియర్స్తో కలిపి 7000 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి సంక్షేమం ఇంత డబ్బు మరి ఈ రోజున ఉదయం సచివాలయం స్టాఫ్ సిబ్బందితో ఉదయం 6 గంటల నుంచి మరి వాండ్రం గ్రామంలో 349 ఫంక్షన్లు ఇవ్వటం జరుగుతుంది. మరి 349లో 15000 రూపాయలు ఫంక్షన్స్ మాకు గ్రామానికి 6 వచ్చినాయి. వీడియో ఫంక్షన్స్, ఓఏబి ఫంక్షన్స్ అందరికీ కలిపి 349 ఫంక్షన్లు 2,350,000 రూపాయలు మా గ్రామం సర్పంచ్గా నేను కూటమికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, త్వరలోనే ఫ్రీ బస్సుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, పెన్షన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొందని స్పష్టం. పార్టీ కార్యాలయాలపై దాడులు సరికాదన్న మాజీ మంత్రి బొత్స, దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదంటూ హితవు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.